విశాఖ అంటేనే చాలా అందమైన నగరం. విశాఖను ఒకసారైనా చూడాలనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఎత్తైన కొండలు, సహజ సిద్ధమైన అందాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా విశాఖ నుంచి అటు కొంచెం ట్రైబల్ ఏరియాకి వెళ్ళినా, అటు అరకు వెళ్ళినా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఉత్తరాంధ్ర అంతా కూడా. సో ప్రధానంగా విశాఖ సిటీ కూడా చాలా డెవలప్డ్ సిటీ, అలాగే ఫైనాన్షియల్గా కూడా వెల్ సెటిల్డ్ సిటీ. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతుంది అంటే ఇంకా ఆనందించదగ్గ విషయం. కానీ కొంతమంది చెబుతున్న దాని ప్రకారం, కొంతమంది చేస్తున్న ప్రచారం ప్రకారం చూసుకుంటే కనుక విశాఖ భయంతో వణుకుతోంది. ఎక్కువగా మిడిల్ క్లాస్ ప్రజలు, దిగువ స్థాయిని ఉన్న వాళ్ళు భయపడుతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకు ఆ భయం? ఇంకా పరిపాలన రాజధాని వస్తుందంటే చాలా అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా ఇది చర్చించుకోవాల్సిన అంశమే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే ఎందుకు నిజంగా మంచి డెవలప్డ్ సిటీ ఒక రకంగా చెప్పాలంటే విశాఖపట్నం, అభివృద్ధి ఉన్న చోట గొడవలు కూడా ఉంటాయంటారు, కానీ విశాఖలో మాత్రం ప్రస్తుతం అవి మచ్చికైనా కనిపించవు అనేది ఆ ప్రాంతవాసులే చెప్పేది. చాలా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుపోతారు. అయితే ఇప్పుడు ఈ కొత్తగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పడడం వల్ల విశాఖలో ఇప్పటి వరకు ఉన్న ప్రశాంతత, ఇప్పటి వరకు ఉన్న నిశ్శబ్దం ఇదంతా కూడా కంప్లీట్గా మారిపోయి కొత్త రూపురేఖలు సంతరించుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అదే నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా అక్కడ ఉన్న విశాఖలో ఉన్న ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రిటైర్ ఉద్యోగులు కానీ, ఇలా ఒకరేంటి అందరూ ఉంటారు, వీళ్ళందరూ అన్ని ప్రాంతాల్లో ఉంటారు. అయితే విశాఖకు రాజధాని వస్తుందంటే సంతోషించాల్సింది పోయి ప్రధానంగా వీళ్ళే కాస్తంత పెద విరుస్తున్నారంట, భయపడుతున్నారనేది. ఎందుకంటే రాజధాని పూర్తిగా ఇక్కడ వచ్చేస్తే ఆ ప్రశాంతత కోల్పోతాం, ఇప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఉండదు, నిత్యం రద్దీగా ఉంటుంది, ఎవరొకరు వస్తుంటారు పోతూ ఉంటారు, ట్రాఫిక్లు జామ్ అయిపోతూ ఉంటాయి, రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు, రోడ్డు పక్కన చిరు వ్యాపారాలని వీళ్ళందరినీ కూడా తీసేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ బ్రతుకుతెరువు కూడా కరువు అయిపోద్ది. ఇలాంటి రకరకాల భయాలు ఇప్పుడు వాళ్ళలో పెరుగుతున్నాయంట. మరి ఆ భయాల్ని ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు అనేది కూడా ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు గొడవలు పెరుగుతాయనేది ఒక భయం, అయితే భూకబ్జాలు పెరిగిపోతాయి, ఆక్రమణలు పెరిగిపోతాయి, అవినీతి పెరిగిపోతుంది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ప్రశాంతంగా ఉన్న నగరం కాస్త ఒక నేరాల నగరంగా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది ఇప్పుడు విశాఖ వాసుల్ని కొంతమంది భయపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాజధానిగా విశాఖను మార్చి విశాఖ నగరాన్ని, అందంగా ఉన్న నగరాన్ని భయంకరంగా మార్చేస్తున్నారనే ప్రచారం అయితే ఇప్పుడు జోరెందుకుందంట. అంతేకాకుండా ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే వాళ్ళ నివాసం ఉండే అద్దిళ్లలో ఉంటూ ఉంటారు ఎక్కువ. ఆ అద్దిళ్లలో రెంట్ కూడా, అద్దె కూడా పెరిగిపోయిందంట, ఇప్పటికే పెంచేశారు. రేపొద్దున పరిపాలన రాజధాని పూర్తిగా ప్రారంభమైతే ఇంకా పెరిగిపోద్ది. 1000 రూపాయలు ఉన్న ఇల్లు, చిన్న ఇల్లు 2000, 2000 ఉన్న ఇల్లు 4000, ఇప్పుడు 4000 ఉన్న ఇల్లు 10000, ఇలా పెరిగిపోయినాయంట రెంట్లు. 10000 లోపు ఎక్కడా కూడా ఇంటి అద్దెకి ఇల్లు దొరకని పరిస్థితి ఏర్పడిపోయిందంట. అప్పుడే ఉన్న వాళ్ళల్లోనే, లేదంటే మీరు అంత అద్దె ఇవ్వకపోతే ఖాళీ చేసేయండి, రేపొద్దున 300 మంది వస్తారు, కొత్తగా పరిపాలన రాజధాని ఏర్పడుతుంది కాబట్టి ఉద్యోగులు వీళ్ళందరూ వస్తారు, వాళ్ళకి ఇచ్చుకుంటామేమో అని చెప్తున్నారంట. సో ఇటువంటి ఇబ్బందులు ఆల్రెడీ మొదలైపోయినాయి, ఇప్పటికే భవిష్యత్తులో ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ సమస్య కూడా చాలా పెరిగిపోద్ది. చిన్న చితక వ్యాపారులు, రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా వీధిని పడాల్సి వస్తుంది అనే భయం. మొత్తానికి రాజధాని వద్దు, ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించండి అని యువత కోరుతున్నారు అనే ప్రచారం కూడా ఇప్పుడు చేసేస్తున్నారు. మరి నిజంగా పరిపాలనా రాజధాని ఏర్పడడం వల్ల విశాఖ అందం చెదిరిపోద్దా, నిజంగా విశాఖ ప్రజలు అంతగా భయపడుతున్నారా, ఈ భయాన్ని సృష్టిస్తున్నది ఎవరు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనైతే ప్రభుత్వం చెబుతోంది. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి మార్పు రాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదని అయితే ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ అనవసరమైన రాద్ధాంతాన్ని తెర మీదకు తీసుకొచ్చింది ఎవరు అనేది ఒకసారి తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా పరిస్థితులు అలా మారతాయని ఎవరు అంచనాలు వేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం అదే ఆలోచనలో పడిందంట. చూద్దాం నిజంగా విశాఖ నగరం భయపడుతుందా, విశాఖ నగరవాసులు భయపడుతున్నారా, రాజధాని వస్తుంది అనేది ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.